స్పష్టంగా చెప్పినారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు సిఐ గారు అక్కడ ఏమీ లేదు చాలా గంటలు మేము వెతికినాము స్నిఫర్ డాగ్స్ కూడా తీసుకొని పోయినాము అక్కడ ఏమీ దొరకలేదు నాలుగు బాటిల్ ఉండాలంట నాలుగు లీటర్లు ఏడెనిమిది బాటిల్ ఎక్కువ దొరికినాయి ఆ కేసు పెడుతున్నామని చెప్పినారు ఎక్సైజ్ కేసు అయితే సాయంత్రానికి మొత్తం మారిపోయింది డ్రగ్ కేసు అంటారు ఎన్డీపీఎస్ ఎన్డీపీఎస్ లో ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది సెక్షన్లట ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఏంటిది అంటే సప్లయర్ కన్సంప్షన్ అండ్ కోహోస్ట్ సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలి అంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలా ఎవరో ఒకరికొకరు సప్లై చేసి ఉండాలా అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెప్తుంటే ఏమీ లేదు అక్కడ మత్తు పదార్థాలు అని చెప్తుంటే ఎట్లా పెడతారండి ఈ రకమైన కేసు అంటే పైనుంచి ఆదేశాలు వస్తే ఉదయం ఎక్సైజ్ కేసు సాయంత్రం తారుమారైపోయి ఇష్టం వచ్చినట్టు మారిపోతుందా అక్కడ మొత్తం పద్నాలుగు మందిని టెస్ట్ చేస్తే పదమూడు మందికి నెగిటివ్ వస్తుంది ఒకరికి పాజిటివ్ వస్తుంది ఆయన ఎక్కడ తీసుకున్నాడో దాన్ని పరిశోధించండి ఇక్కడ తీసుకున్నారా ఇంకెక్కడ తీసుకున్నారా చెప్పాలి కదా అక్కడ కనీసం ఒక మిల్లీగ్రామ్ అనే మన దొరికిందా మీకు మత్తు పదార్థం ఏ రకంగా బదనాం చేస్తారండి కో హోస్ట్ ఇది ఇంకో సెక్షన్ అసలు హోస్టింగ్ లేకపోతే కో హోస్టింగ్ ఎక్కడిది మేము అనుకున్నాం ఏదో బాంబులు గింబులు అంటే ఏం చేస్తారో మొత్తం కొండం దవి ఇవాళ ఎలుకని పట్టినట్టుకున్నది వీళ్ళ కథ వాళ్ళు ఏం తప్పు చేసిండు రాజ్ పాకాల్ అనేట ఆయన వాళ్ళ దోస్తులను పిలుచుకొని కొత్తింట్లోకి పోయినందుకు దావత్ చేసుకున్నాడు దానికి రేవ్ పార్టీ అని పెట్టి దానికి ఒక పెద్ద సినిమా చేసి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయండి ఈ ముఖ్యమంత్రికి నన్ను ఎదుర్కోలేక మా పార్టీని ఎదుర్కోలేక మా గొంతు నొక్కడానికి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి మా చేతుల్లో అధికారం ఉంది కదా ఇష్టం వచ్చినట్టు వాడతామని రేవంత్ రెడ్డి అనుకుంటే నేను ఆయనకు ఒకటే చెప్తున్నా సావుకు తెగించి వచ్చిన వాళ్ళం వెనకకి తగ్గం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చెండాడుతూనే ఉంటాం.